ఇండియన్ స్నాక్ అంటే టక్కున గుర్తొచ్చేది చాయ్ విత్ సమోసా. చాయ్ అంటే వీధికి ఒక స్టాల్ ఉంటుంది. సమోసా అలా కాదు, హోటల్స్ లో మాత్రమే దొరుకుతాయి. కొన్ని చోట్ల టీ స్టాల్స్ లో సమోసా లభించినా అదంతా టేస్టీగా ఉండదు. ఇదంతా గమనించిన ఓ జంట ఇదే సమోసా బిజినెస్ స్టార్ట్ చేశారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగాలను కూడా వదిలేసి ఈ సమోసా స్టార్టప్ పెట్టారు. ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నారు. వీళ్ల కథేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. యువత చాలా వరకు ఒకరి కింద ఎందుకు పనిచేయటం, సొంతంగా బిజినెస్ పెట్టి తామే బాస్గా ఉండాలని భావిస్తున్నారు. ఆక్రమంలోనే కొత్త ఆలోచనలకు పదును పెట్టి వ్యాపారంలో దూసుకెళ్తున్నారు. హర్యానాకు చెందిన నిధి సింగ్, ఆమె భర్త శేఖర్ వీర్ సింగ్ కూడా ఇలానే ఆలోచించారు. నిధి, శిఖర్ కు చదువుకునే రోజుల్లోనే పరిచయం ఏర్పడింది. హర్యానాలోని బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేశారిద్దరు. ఆ తర్వాత శిఖర్ హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ నుంచి ఎంటెక్ పట్టా పొందాడు. బయోకాన్ లో సైంటిస్ట్ గా పనిచేయటం ప్రారంభించాడు. ఇక గురుగ్రామ్ లో ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం సంపాదించింది నిధి. ఇద్దరికీ మంచి ఇండియన్ స్నాక్స్ తయారు చేసి బిజినెస్ పెట్టాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. కానీ అది కుదరలేదు. 2009లో వీళ్ళిద్దరి వివాహం జరిగింది. కోరుకున్న వారితో వివాహం జరిగింది. మంచి జాబ్స్ ఉన్నాయి కదా అని వీళ్ళు ఊరుకోలేదు. స్నాక్స్ బిజినెస్ పెట్టాలనే ఆలోచనను మానుకోలేదు. 2015లో మంచి సమోసా తయారు చేశారు. శిఖర్ అప్పుడే జాబ్కి రిజైన్ చేశాడు. నిధికి కుదరలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది. ముందు తోపుడు బండిపై సమోసా అమ్మారు. ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా విక్రయించడం మొదలుపెట్టారు. వీరి సమోసాకు మంచి డిమాండ్ పెరిగింది. వీరి సమోసాకు ఒక పేరు కూడా పెట్టారు, అదే సమోసా సింగ్. ఇప్పుడు వీళ్ళ సమోసా సింగ్ బిజినెస్ విస్తరించింది. రోజుకు 12 లక్షల రూపాయల వరకు వ్యాపారం చేస్తున్నారు. ఏడాదికి దాదాపుగా 45 కోట్ల రూపాయల టర్నోవర్ ఉంది. కృషి ఉంటే సాధించలేందేదీ లేదంటూ శిఖర్, నిధి దంపతులు నిరూపించారు. భవిష్యత్తులో తమ సమోసాను విదేశాలకు పరిచయం చేస్తామని చెబుతున్నారు.